ప్రారంభంలో కొంతమంది బిడ్డలు ఎంత ఆత్మీయత చూపిస్తారు, అసలు ఇంక ఇక్కడే ఉంటాను నేను, ఇక్కడే చచ్చిపోతాను అనుకో అంటారు. కానీ రాన్ 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 అన్ని సంవత్సరాలు గడిచే కొద్దిగా అది లోటు కాకుండా ఉండాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఎలాగుండాలి రాని, అది లోటు రాకూడదు. రాని ఇప్పటికీ నాకు అక్కడే కనపడుతుంది, రాని ఇక్కడ కూర్చుంది కానీ రెడపొంగి రాని ఇక్కడ లేదు. నాకు ఆత్మీయతలో అక్కడ ఉంటుంది. ఎందుకంటే బిడ్డ అక్కడ పడుకో రాత్రంతా ప్రతిరోజు తన భర్తను విడిపించేవారు కూడా అక్కడ పడుకుంటూ వెళ్ళరా ఎవరిన బిడ్డలు ఇద్దరు అక్కడ పడుకుంటే నా కడుపు తరక్కుపోయింది, నేను ఇక్కడ ఉంచు కనిపెడుతూ వచ్చినాను. ప్రభువా బిడ్డలు ఇక్కడ ఉండదు, దేవుని బిడ్డలయ్యా, వాళ్ళు నీతో గడపాలి ప్రభువా, నీతో జీవించాలయ్యా బిడ్డలు, విడిపియ్యా బిడ్డల్ని. అయితే ఆ అనుభవం రాణిలోనైనా సంటిలోనైనా నీలోనైనా నాలోనైనా అది లోటు కాకూడదు, అది ఎప్పటికి అలాగే ఉండాలి, అది ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా అది రెట్టింపు అవ్వాలి. కానీ అందులో మళ్ళీ జీరోకు రాకూడదు. జీరోకి వస్తే నువ్వు ఓడిపోయిను, పడగొట్టుకున్నావు, పడిపోయిను, జారిపోయిను. కాబట్టి దాన్ని గమనించి అట్లా ఆత్మీయతలో నీ ఇంట్లో ఏం జరుగుతుందో పసిగట్టు, పరిశీలన చేయి. నీ ఒంట్లో ఏం జరుగుతుందో గుర్తుపట్టు. నీ మనస్సాక్షి ఎలాగుంది, నీ ఆత్మీయత ఎలా, కొన్నిసార్లు ఇది ఒక గుర్రం లాంటిది, గాడిద లాంటిది, అడ్డం తిరుగుద్ది ఇది, దీనికి అంత అనుకూలం కావాలనుకుంటుంది, దీనికి స్వేచ్ఛ కావాలనుకుంటుంది, నా ప్రిబిడరా దీనికి విశ్రాంతి కావాలనుకుంటుంది, ఎన్నో సుఖాలు కోరుద్ది ఇది. ఇది చెప్పిన గాడిద చెప్పినట్టు వినబాకండి. నీ శరీరం చెప్పినట్టు నువ్వు చెయ్యొద్దు, వాక్యం ఏం చెప్పిన దానికి నీవు లోబడు, దానికి నిన్ను అప్పగించుకో, నడిపింపుకి అప్పగించుకో. కానీ నీకు నచ్చినట్టు నడిపింపును మార్చుకోబాకు. ఇలా నా చేతకట్లు ఈరోజు రండి రేపు బాధం, అది కాదు, అది కాదు. మరేం చేయాలి, నడిపింపు ఈరోజు నువ్వు వెళ్ళాలంటుంది. ఆ శ్రమలోనే కదండి, శ్రమలోనే చేసి ఆయన శోధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. అప్పుడు ఆ శోధన వల్ల, ఆ శ్రమ వల్ల విధేయతను నేర్చుకున్నాడు, కూడబెట్టి అది డెవలప్ చేసుకున్నాడు. మరి ప్రేమను దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, నీతిని దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. వెళ్ళరా నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు అంటే నీతి నిమిత్తమై హింసించబడుతున్నప్పుడే హింసల్లోనే నీతిని నేర్చుకోగలవు, నీతిని కూడబెట్టగలవు. శోధించబడినప్పుడే నీతిని కూడబెట్టుకుంటాం మనం. నేను శోధించాలి, సేవకుడిని చూసినవా, ఇన్ని ఇన్ని సంవత్సరాలు నేను చర్చికి వెళ్తున్నా, ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు పాస్టర్ గారు, మమ్మల్ని అర్థం చేసుకోలేదు అని అనుకుంటారు. నోవాహు అయ్యా ఈ అడవిలో నీ కుటుంబం కొరకు నువ్వు ఒక వాడను కట్టాలి అయ్యా. సరేనయ్యా, వాడను 400 మూరలు పొడను పెట్టి 3 అంతస్తులు 3 అరలు పెట్టి కట్టాలి. సరేనయ్యా, అలాగనే. మరి అయ్యా మరి అయ్యా అని డబ్బులు నా దగ్గర లేవుగయ్యా అటయ్యా, అదేం చెప్పలా. వాడకంటే ఏదో చిన్న చిన్నది కాదు, ఏదో 100, 10,000 లేకపోతే 1 లక్ష రూపాయలు కాదు, అంత ఎక్కువ ఇంక ఖర్చు అయ్యే దానికి. ఇంత అమౌంట్ ఎలా ఒక్క వ్యక్తి పోయిన సంఘస్థలు ఇంకేమైనా ఉండరు అక్కడ, ఎవరు లేరు, ఈ ఒక కుటుంబమే, ఒక కుటుంబమే. మరి ఒకని కొరకు 200 మూరల పొడి అయ్యా, మేము ఒక కుటుంబం అంటున్నావు, నీ ఇంటి వారి కొరకని అంటున్నావు కదా, మరి మంచిది. మరి నా ఇంట్లో కోసం ఇంత పెద్ద చేసి ఇంతది ఎందుకు, ఇన్ని అడుగులు ఎందుకు. మీరిద్దరు భార్య భర్తలు అనుకున్నానా, వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు. వాళ్ళకి డబల్ బెడ్రూమ్లో 3 బెడ్రూమ్లో 1-2 సరిపోతాయి అనుకుందాం ఉదాహరణకి, వాళ్ళ పెద్దోళ్ళే పెళ్ళిళ్ళు అయితే. ఇంకా అట్లాంటప్పుడు మరి 10 డబల్ బెడ్రూమ్లు, మరి డబల్ బెడ్రూమ్లు 10 ఇల్లులు ఎందుకు, మనకి ఉన్నదే 4, మనకు అవసరం లేదుగా అని మనం ఇట్లా మనం అడుగుతాం. అయితే ఇక్కడ నోవాహు అదే అయ్యా, మరి మా కుటుంబం నీకు నీ ఇంటి వారి కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడన కట్టు అన్నాడు దేవుడు. మరి ఇంటి వాళ్ళ కోసం ఇంత పెద్దది ఎందుకయ్యా అని అడగలేదు, దానికి డబ్బులు అడగలేదు. మరి అడవిలో ఎందుకు కట్టాలయ్యా అడగలేదు. అంటే చూడండి, శోధి దేవుడు ఆయన్ని కూడా శోధిస్తున్నాడు. ఈయన ఈ మాటకి వింటాడా, డబ్బులు మరి ఏ కడతాను అంటాడా, ఏమంటాడో చూద్దాం. అంటే నోవాహు ఏం మారుమాట, దేవుడు శోధించాడు ఇతడు తన ఉన్నది ఖర్చు పెడతాడా, లేకపోతే అడుగుతాడా నన్ను, లేకపోతే ఇంకెవరు కాబట్టి డొనేషన్ రాపిస్తాడా, అయ్యా సందాలు రాయండి అయ్యా వాడ కడుతున్నా అని అంటాడా, ఏం చేస్తాడు చూద్దామంటే. బిడరా దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉద్దేశించి ఆయన శోధించాడు, దాన్ని ఖచ్చితంగా ధీటిగా నిలబడ్డాడు యేసునామంలో. హల్లెలూయా, మారు మాట లేదు. సరే నన్ను తల ఉంచాడు,
ఏమమ్మాడు, ఎంత అమ్మాడు, ఎట తెచ్చాడు, ఎట పెట్టాడు తెలియదు. మొత్తానికి వాడపని సంపూర్తి చేశాడు నోవహు. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు కనపడ్డు. హల్లెలూయా. చూడు, నీతిని ఎట కూడబెట్టుకున్నాడు చూడు ఆయన. ఉన్నదాన్ని ఆ స్వాధీనకు నిలిచి మారుమాట మాట్లాడకుండా, ఎక్కడ డొనేషన్ రాపీయకుండా, ఎక్కడికి వెళ్ళి సందాలు రాపీయకుండా, దేవుని శోధించకుండా, ఏందయ్యా ఈ వాడైంది, వాళ్ళు రమ్మంటే ఒకరు పనికి రావట్లేదు, వచ్చిన వాళ్ళు డబ్బులు లేకపోతే ఇవ్వకోవట్లేదు, అలాగే డబ్బులు వేయాల్సి వస్తుంది, ఎట్టయ్యా ఇది ఏమనలేదు. దేవుడు చెప్పాడు తలంచాడు చేయటానికి, తలంచాడు. ఈరోజు మనం కూడా అలాగే చేయటకి ఇష్టపడాలి, గమనిద్దాం. కాబట్టి నీ కుటుంబ విషయంలో నువ్వు నీతిని ఎలా కూడబెట్టుకుంటున్నావు ఈ వారంలో? ఈ వారంలో ఏం కూడబెట్టుకున్నావు? ఈ వారంలో నీవు గాలికి ఎలబుచ్చినవా? ఈ వారాన్ని గాలి కోతల బాకు, గాలి గడపటం అంటే తినటం, తాగటం, పని చేసుకోవడం, మొద్దంటాం, పడుకోవటం, లేవటం, ఇదేనా? నీకు ఆరోగ్యం బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, నాకు అదంతా తెలియదు. నువ్వు చెప్పింది చేయటమే నాకు కావాలి. నీకు ఎట్టుందో నాకు అవసరం లేదు, నీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, నీకు ఏ బలహీనతో నాకు తెలియదు, నీకు ఏ నొప్పులో నాకు తెలియదు. నువ్వు నొప్పులు ఇవన్నీ నాకేం చెప్పొద్దు, చెయ్యొద్దు, నువ్వు వాడగట్టాల్సింది అంతే. సరేనయ్యా అంతే, ఇంకింక మరొక ఆప్షన్ లేదు, మరొక ఆలోచన లేదు. అయ్యా నాకు ఇట్లుందయ్యా, ఇందుకే రాలేదయ్యా, నన్ను చెప్పొద్దు నువ్వు. ఆయన నోవహుకి చెప్పలా. నీతిని కూడబెట్టుకునే వ్యక్తి ఇలా మాట్లాడతాడు, మారుమాట మాట్లాడు, తలంచుతాడు. సరేనయ్యా అలాగే చేస్తానయ్యా, అయ్యా అలానే. వాస్తవానికి ఎప్పప్రా సావు బ్రతుకులో ఉన్నాడు, సావటానికి సిద్ధమైందండి. పౌలు సాక్ష్యం ఎత్తున్నాడు, అతను కొంచెం కూడా ఆరోగ్యం లేదు, ఇంకైపోతాడు, చచ్చిపోతాడని ఎదురు చూస్తున్నారు అందరూ. అటువంటి సమయంలో ఏం చేస్తున్నాడు ఆయన చూశారా? సంఘం యొక్క ఆయన గురించి దేవుళ్ళు రెడీ చేసుకున్నాడు. అంటే ఈరోజు దేవుడు వస్తే నేను ఎత్తబడే దాంట్లో ఉన్నాను లేనా, ఓకే రైట్లో, తనకు అర్థమైపోయింది, తను ఉండగలడు. అయితే ఇంక తర్వాత మనకేం చేయాలి, ఇంక నాకేం పర్లేదు నేను ఉన్నానులే అని కుస్సీకి తను వదిలిపెట్టి అట్లా జీవించట్లా తను కూడబెట్టుకుని తను రెడీ చేసుకున్నాడు. ఆ పరిపూర్ణతలో ఏసయ్య సంపూర్ణతలో సమంగా మార్చబడ్డాడు. మార్చబడి సంఘం యొక్క పరిపూర్ణత కోసం, సంఘంలో సంఘానికి వచ్చే బిడ్డలలో పరిపూర్ణులుగా లేరు వాళ్ళు గుర్తుపట్టాడు. అయ్యో ఎలాగైతే వీళ్ళు ఎట్లా, నేను పరిపూర్ణతలకు వచ్చా, ఈ బిడ్డలు రాలేదు, నేను సాగుపోతున్నా, సావు సమయం రేపు మరణం, చనిపోబోతున్నాను. అది గుర్తుపెట్టే అయ్యో ప్రభువా సంఘంలో పరిపూర్ణత లేదయ్యా, నా కుటుంబంలో పరిపూర్ణత లేదయ్యా, నా భర్తలో పరిపూర్ణత లేదు, నా పిల్లల్లో పరిపూర్ణత లేదు అయ్యా, నిన్నున్న వీధిలో బిడ్డలకు పరిపూర్ణత లేదయ్యా, ప్రార్థనలో పరిపూర్ణలుగా లేమయ్యా, మేము ఉపవాసంలో పరిపూర్ణలుగా లేమయ్యా, సావాసానికి వచ్చే విషయంలో నమ్మకస్తులుగా లేమయ్యా, నచ్చినప్పుడు అత్తను నచ్చినట్టు నచ్చపోతే మానేస్తున్నామయ్యా. అలా కాదు, అలాగైతే బిడ్డరా నువ్వు నీతిని కూడబెట్టలేకపోతున్నావు, నువ్వు పరిశుద్ధతను కూడబెట్టుకోవట్లేదు, సంఘ పరిపూర్ణత గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఏం జరుగుతుందో అక్కడ గుర్తించాలి మనము, ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో గుర్తుపట్టాలి, సంఘంలో ఏం జరుగుతుందో గుర్తుపట్టాలి. అబ్రహాము మరి ఆయన ఈజిప్ట్ దేశానికి వెళ్తున్నప్పుడు, కరువు వచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాక సొదొమగొమొర్ర పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంత ప్రజలకు దైవభయం లేదని ఎరిగి తన భార్యతో చెబుతున్నాడు. అమ్మా నాకు ఎందుకు డౌట్ ఉంది, ఇక్కడ చూస్తే వాతావరణం బాగోలేదు, ఇక్కడెక్కడ దైవభయం కనపట్లేదు నాకు, కాబట్టి మరి ఇక్కడున్న వాళ్ళు చాలా క్రూరులా కనపడుతున్నారు, వీళ్ళు ఒకవేళ మన ఇద్దరు భార్యాభర్తలను తెలిస్తే ఒకవేళ నన్ను చంపి నిన్ను తీసుకెళ్ళిపోతారు, కాబట్టి నీ వల్ల నాకు మేలు కలిగినట్లుగా నేను ఒక మాట చెబుతానమ్మా, చెప్పండి. నువ్వు పగటి కాల వేళలో డే టైం అంతా అన్న చెల్లెని పిలుచుకుందాం, మనం అన్న చెల్లెని పిలుచుకుందాం, తర్వాత రాత్రిపూట వచ్చినప్పుడు మనం ఒక గదిలో ఉండొచ్చమ్మా. సరేనండి అలాగే చేద్దాం, అలాగే పిలుద్దాం అనుకున్నారు. బయట ప్రజలందరూ చూడటానికి అన్న చెల్లెని పిలుచుకుంటున్నారు. ఈ మాట ఆడబడి రాజుగారికి అడిగిపోయింది. రాజుగారి దగ్గర పోయిన తర్వాత రాజుగారు గుర్తించాడు, తెలిసి ఏం చేసి అంటే పిలిపించాడు. అందరూ పొగిడి ఆ అందాన్ని పొగిడారు. ఆమె అయితే రాణిగా సూపర్ ఉంటుందండి అని చెప్పినప్పుడు ఈవిడ గురించి రాజుగారి దగ్గర పొగిడారు. పొగిడి తో వాళ్ళు ఏం చేశారంటేనే రాజుగారు తన సైన్యాన్ని పంపించాడు, మీరు అర్జెంటుకి వెళ్ళి ఆమెను తీసుకురండి, ఎందుకంటే వాళ్ళిద్దరు అన్న చెల్లెలు అంట కదా, అన్న చెల్లెలు కాబట్టి ఆ అన్న ఎవరికి ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలి, చెల్లెని ఇంట్లో ఉంచుకోడుగా అని అట్లా అనుకున్నాడు ఆ రాజు. తీసుకెళ్ళిపోయి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు తన రాత్రి మరి తనతో ఉండడానికి తను ప్రయత్నిస్తున్న తరుణంలో దేవుని యొక్క ఆత్మ అతడు ఈ గది నుంచి ఆ గదిలోకి వెళ్తున్నప్పుడు మధ్యలో దిగి అతను గద్దించడం ప్రారంభించింది. ఆ భయానికి వెనక్కి వెళ్ళిపోయి అయ్య బాబు ఆమె ఒక ప్రవక్త భార్య ఎవరనుకుంటున్నావు అనేసరికి భయపడ్డాడు. అయ్యో ఆమె ఒక ఆయన భార్య, అయ్యో నేను అట్లా అనుకోలేదే, భలే దేవుడితో అన్నాడు. అయ్యా నేను ఈ విషయంలో పాపం చేయలేదు దేవుడా,
కళ్ళలో దేవుడితోనే మాట్లాడుతున్నాడు ఆ రాజు. అవును ఓకే, అతడు చెప్పగానే అన్నాడు, లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. అన్యుడైనా దేవుని తెరగని వ్యక్తి అయినా లోబడి వచ్చాడు. ఎందుకు వచ్చేసి పొద్దున్నే అబ్రహాం పిలిపించాడు, ఏంది వెంట చేసావు, నాకెందుకు ఇంత కీడు చేయాలనుకున్నావు అని చెప్పి 20వ అధ్యాయంలో అడిగినప్పుడు అప్పుడు చెబుతాడు కదా, అయ్యా నేను ఎందుకు అలా చెప్పినానంటే ఈ ప్రాంతంలో దేవుని భయం లేదు. చెప్పండి ఏం లేదంట? దేవుని భయం లేదని ఆదికాండం 20వ అధ్యాయం 10వచనం చూడండి ఒకసారి. ఆది కాండము 20వ అధ్యాయము 11వ వచనం. మరియు అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు గనుక ఏం తీలేదు. అరమ చదవచ్చు కదా, ఆది కాండము 20వ అధ్యాయము 11వ వాక్యం చదువుతున్నారు. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని ఇలా చెప్పాను, ఇలా చేశానయ్యా అన్నాడు. చూడండి బిడ్డరా, అంటే అబ్రహాము ఏం గుర్తుపట్టాడు? ఆ ప్రాంతంలో దైవికమైన దేవుని భయం లేదు. ఈరోజు మనం దేవుడు మనకిచ్చిన నిన్న వారంలో మనకిచ్చిన పాఠం ఉండేది ఏంటంటే, దేవుని ఆత్మీయత నడిపించబడే ప్రజల్లో వాళ్ళు ఉండే గుణాలు ఏంటంటే దైవికమైన భయం ఉంటుందని చెప్పి యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం 3-4 వచనాలు చదువుతున్నా. పరిశుద్ధాత్మ నడిపిస్తుంటే ఆత్మ నడిపింపులో 3వ వచనం యెహోవా భయము కాదు, పైన 2వ వచనం ఆక్రమాట 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయం యెహోవా ఆత్మ ఏంది ఎంతసేపు తెస్తున్నారు మీరు, కొత్తగా తెస్తున్నారు ఏంది అలా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. అతని భయాన్ని పుట్టించే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు దైవికమైన భయాన్ని మన గుండెల్లో నింపుతాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నింపుతాడు కనుక అప్పుడు ఆ భయం వల్ల మనం ఏం చేయాలయ్యా అంటే మన హృదయంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో కూడా మనం ఉన్న వీధులు గుర్తించే బిడ్డలుగా ఉండాలి. మొదటిగా మనల్ని గుర్తుపెట్టుకోవాలి, బిడ్డరా నేను ఎలా ఉన్నాను, నేను వాక్యాన్ని సరిపోని ఉన్నానా, త్రాసులో నా దేవుడు చూస్తే సమమ ఉన్నానా అని మనల్ని రైట్ చేసుకొని మన ఇంటిని చూడాలి. మన ఇంటిని ఇల్లును రెడీ చేసుకొని అప్పుడు సమాజాన్ని చూడాలి. సమాజాన్ని చూసినప్పుడు బిడ్డరా అబ్రహాం అదే వ్యక్తిగతంగా చూసుకున్నాడు రైట్, కుటుంబాన్ని చూసుకున్నాడు రైట్. ఎందుకంటే కుటుంబంలో ఆ ఇంట్లో ఉన్న 318 మంది ఉన్నారు. ఈ 318 మందిలో కూడా ప్రతి ఒక్కరిలో దైవికమైన భయం ఉంది, యజమాని భయం ఉంది. భయం అన్నది కనుక నేను భయం ఉన్న వ్యక్తి ఎలాగుంటున్నాయి అంటే చూడు, ఆ మరి ఆ 16కి వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర తన ఒంట్లను ఆపి అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజరు, అయ్యా నా యజమాని దేవుడు అయిన యెహోవా, అబ్బా తను ఎవరి ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో, సత్యవంతుడైన దేవుని తెలుసుకున్నాడో ఆ విషయాన్ని ఆ టాపిక్ మాట్లాడుతున్నాడు. అయ్యా నా యజమాని ద్వారాగా నేను తెలుసుకున్నాను నిన్ను, నాకు తెలియదు మీరు ఎవరో, నేను అబ్రహాం ద్వారాగా నేను తెలుసుకున్నానయ్యా, కాబట్టి అందుకే ఆయన పేరు మరవట్లేదు, ఆయన పేరు మెన్షన్ చేసి నా యజమాని దేవుడు అయిన యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దాదాపు నా యజమానుడు అనే పది ఇంచుమించు దాదాపు 25-40 సార్లు మరి ఆ అధ్యాయం కనపడుతుంటుంది మనకు. అన్నిసార్లు మెన్షన్ చేసి మాట్లాడతాడు, అన్నిసార్లు నా యజమాని దేవుడు అని. తర్వాత ఆయన కుమారుని విషయంలో కూడా అతను కూడా నా యజమాని కుమారునికి ఏమో సరిపోయిన వ్యక్తి
అని చెప్పి ఆ సరిపోయిన వ్యక్తి ఎవరు నాకు తెలియదయ్యా, నా యజమానునికి ఈడు జోడు చూడటానికి మంచి గుండె అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఆ కన్యకి ఎవరు నాకు తెలియదు అని అతడు అబ్రహాము ఎలా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు, దేవునికి భయపడ్డాడు, ఎలియాజరు కూడా దేవునికి భయపడుతూ వచ్చాడు. పైగా అక్కడ ఉండటానికి కూడా వాళ్ళు ఒకరోజు ఉన్నాడు, తెల్లారి మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజుల దాకా ఒక 10 రోజులైనా మా దగ్గర ఉన్నాయ్యా ఈ అమ్మాయిని అని వాళ్ళు అడిగితే, అయ్యో భయ నేను నా యజమాని దగ్గర తొందరగా వెళ్ళిపోవాలి, నా యజమాని నా కోసం ఎంత ఎదురు చూస్తాడు అని అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. అంటే ఎంత భయపడుతున్నాడు చూడండి, అది దైవికమైన భయం. మనిషి ముందు ప్రజలాడండి ప్రజలాడయ్యా అట్లా కాదు, మళ్ళీ మనిషి పక్క పోయిన తర్వాత ఏం బతికి ఎవరు తెలియదు నాయన అన్నట్లుగా అట్లా కాదు. ఏదేని ఉంటే ముఖాన్ని మాట్లాడుకోవాలి, సూటిగా చెప్పుకోవాలి, అదే యథార్థత అంటే. లోపట ఒకటి ఉంచుకొని మనసులో ఒకటి పెట్టుకొని నీకు తెలిసిందే నువ్వు చేసి నీకు అనుకుందే నువ్వు రైట్ అనుకోకూడదు. లేదా నువ్వు ఈరోజు వచ్చి నీకు తెలిసిందే రైట్ అనుకుంటే మరి ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకేం తెలియదా, వాళ్ళ ద్వారా నేను రక్షించలేదు దేవుడు, వాళ్ళు జీరోలు ఉన్నారనుకున్నవా, ఆలోచించను ఒకసారి. అందుకే తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి వీళ్ళెట్ట వాళ్ళెట్ట అని కొరింత సంఘస్థలు అలాగే ఏమని మాట్లాడుతున్నారు, ప్రకృతి సంబంధులు అలా మాట్లాడేది ఏమన్నారు. మొదటి కొరింత పత్రిక 3వ అధ్యాయం మనం చదివితే, ఒక ఆయనే నేను పౌలు వాడను, నేను క్యాపా వాడను, నేను అపోలో వాడను అని మాట్లాడుతూ వాళ్ళు అసూయ ఉందంట, కలహం వారిలో అసూయయు కలహమును సనిగే స్వభావం గునిగే స్వభావాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. అలా ఉండటం వలన ఒకలేం బా మా పాస్టర్ గారు గొప్ప పౌలే గారు వాక్యం చెప్తూ ఉంటుందని ఒక ఆయనే ఏయ్ నేను క్యాపావాడిని పేతురు గారు చెప్తే ఉంటుంది వాక్యం అసలు ఏమి లే అని ఒక ఆయన ఇట్లా ఇలా అంటున్నప్పుడు అప్పుడు ఏమన్నా వాళ్ళ గురించి చదువున్నాను ఒకసారి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతో పెంచితిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు, కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యరీతిగా నడుచుకున్నవారు కారా ఒకడు నేను పౌలువాడనని మరి ఒకడు నేను అపోలో వాడనని అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అపోలో ఎవడు పౌలెవరు పరిచారకులే కదా ఒకరొకరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి నేను నాటితిని చాలున్నాను. ఇక్కడ గమనించి చూడండి బిడ్డరా, వీళ్ళు దాదాపుగా అసలు వాళ్ళు దేవుని విషయంలో లోపం లేకుండా వాళ్ళు కృపావరముల విషయంలో లోపము లేనివారని చెప్పి పౌలు కొరింథి పత్రిక 1వ అధ్యాయంలో రాస్తూ చెప్తున్నాడు. కృపావారాల విషయంలో లోపము లేనివారంట వారు, ఏ కృపావరమునందును లోపం లేకుండా ఉన్నారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు దొరవడికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు. అలాంటి వీళ్ళు కొంచెం ముందుకొచ్చేసరికల్లా, కొన్ని సంవత్సరాలు జరిగేసరికల్లా ఆత్మీయతలు కాస్త తేలిపోయే అనుభవంలోకి వచ్చారు. తేలిపోయే అనుభవం ఏంటి, తేలిపోయే అనుభవం దైవ భయం వదిలిపెట్టారు. దైవ భయం వదిలిపెట్టి మానవ పద్ధతిలో మానవ ఆలోచనలో ఇంకా సనుక్కుంటూ గునుక్కుంటూ ఈయనట చేశాడు ఆయనట చేశాడు ఏమిటన్నది ఆమె అట్టన్నది అబ్బో ఈయనట్ అన్నాడులే మీరు చెప్పిందేనా నువ్వు చెప్పిందేనా ఇట్లా మనిషి రీతిగా మాట్లాడటం అంటే ఏంటిది, మీలో అసూయ ఉన్నట్లయితే మీరు శరీర సంబంధులు, మీలో కలహం ఉన్నట్లయితే మీరు శరీర సంబంధులు. వీళ్ళరా ఇంకను మరి నేను పౌలు వాడినని ఒక ఆయన అంటున్నంట, నేను కేపా వాడినని ఒక ఆయన అంటున్నట, నేను అపోలో వాడినని ఒక ఆయన అంటున్నట. మీరు అలా అంటున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్య రీతిగా మాట్లాడుతున్నారు కదా. అపోలో ఎవరు, పౌలు ఎవరు, కేపా ఎవరు, పరిచారకులు వాళ్ళు. మేము సంఘాన్ని పరిచర్య చేయటకు నియమించబడ్డాం. 5-fold ministry 5 రకాల ఉపదేశం కావాలి సంఘానికి. ఒకటే బాధ సరిపోదు, ఒక్క సేవకుడే చెప్తాడు కానీ ఇతను కూడా వాడుకుంటాడు 5 పద్ధతుల్లో. నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేయాలి, కానీ వీళ్ళు అలా కాకుండా మా ఆయన గొప్ప అంటే ఆయన గొప్ప, ఈయన గొప్ప అంటే ఈయన గొప్ప అని అట్లా అనటం ద్వారాగా అప్పుడు వాళ్ళు ప్రకృతి సంబంధులు అని అన్నాడు. మన వాళ్ళు అనొద్దు,
నువ్వెలా ఎదుగుతున్నావు చూసుకో. నీ ఎదుగుదల ఎలాగుంది, నీ అంతరంగంలో ఏం జరుగుతుంది, నీ మటుకు నువ్వు విమర్శించుకో, నిన్ను పరిశీలించుకో. అదే మన 11 అని చెబుతాడు. ప్రతి మనుషుడు తన్ను తాను విమర్శించుకున్నట్లయితే మనం తీర్పులోకి రాం, మనం తీర్పులోని రాం. మొదటి కొరింథీ పత్రిక 11 మనం చెప్పి ప్రతి మనుషుడు తనను తానే విమర్శించుకోవాలి. నిన్ను విమర్శించుకో, ఇతరులు కాదు, ముందు నిన్ను విమర్శించుకో. ఆ తర్వాత పరిచారకులు వాళ్ళ పద్ధతులు వాళ్ళు వాడబడుతుంటారు. ప్రతిష్టత అప్పగించుకున్న వాళ్ళు వాళ్ళు ఘనంగా వాడబడాలి, వాడబడుతుంటారు. వీడరా కుటుంబ జీవితంలో పిలవబడిన వాళ్ళు వాళ్ళు కొంచెం మరి బలహీనంగా వాడబడొచ్చేమో. వీళ్ళరా గమనించాలి, ఇది అవసరమే మనకి, అది అవసరమే మనకు. ఏది అవసరం లేదంటానికి వీళ్ళు లేదు, వీళ్ళే గొప్ప, వీళ్ళు ఒక్కళ్ళే సంఘం నడిపించాలి, ఈ నొక్కనే చెబుతాడు, ఈ నొక్కడే, అది కాదు. అలా అనుకోవద్దు. అలా అనుకుంటుంటే మీరు ప్రకృతి సంబంధులప్పుడు అలా ఉండొద్దు, గమనిద్దాం. కాబట్టి ఈ కొరింథీ సంఘస్థులు లోపం లేనటువంటి స్థాయిలో ఉండి మళ్ళీ బలహీనమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. అందువల్ల మీరు అప్పట్లో బలం చాలేదు కాబట్టి పాలతో పెంచాం మిమ్మల్ని, చిన్న చిన్న ఉపదేశంతో మీ మీద కోప్పడకుండా పాలు ఇస్తూ మీతో ఏం పని చేపించకుండా. చూడు పాలు తాగే వాళ్ళకి ఏం ఏం పని చెబుతాం మనం, వాళ్ళు పని చెప్పగలమా, చెప్పలేము. పాలు తాగే వాళ్ళు అయ్యి నోరుమొయ్యి మీరు నోరుమొయ్యి అంటావా, అనలేము. ఎందుకు, వాడు పాలు వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు. నువ్వు నువ్వు తిట్టినా నవ్వుతుంటాడు పిచ్చోళ్ళలాగా, అవునా కదా చెప్పాలి. మీరు చిన్నపిల్లలు ఉండరుగా, మీ చిన్నపిల్లల వాళ్ళకి మీకు తెలుస్తుంది, తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు చూడండి వాడిని, నువ్వు తిట్టు ఏమండు అట్టే చూస్తుంటాడు, పెద్దానికి నవ్వటమే ఇంక రెండోది ఏం చెప్పడు వాడు. నువ్వు తిట్టినా నవ్వుతుడు, నువ్వు చిచ్చి అన్న నవ్వుతుడు, నువ్వు చిన్ని అన్న నవ్వుతుడు, నువ్వు చింటూ మసిమకోడన్నా నవ్వుతుడు వాడు. వాడికి ఏం తెలియదు కాబట్టి ఏం చెప్పినా నవ్వుతుడు. అదిగో ఆ అనుభవంలోకి రావాలి. వీళ్ళు ఇంకా అప్పట్లో బలం చాలేదు కాబట్టి మేము పాలతో పెంచినా, ఇప్పుడు ఎదిగి నువ్వు నాంత అయ్యారు. ఇప్పుడు నాంత అయిన తర్వాత ఏం చేయాలి మీరు, మీరు బోధకులుగా మార్చబడాలి యేసునామంలో. ఏం చేయాలి, నా చేతి కూడిపోసలాగా రావాలి బిడ్డలు కొడుకులు. ఇంక నేను ఇప్పుడు అయ్యా మీరొద్దు నేను వెళ్తా అక్కడికి, మీరు ఆగండి అయ్యా, అయ్యా మీరు చేయొద్దు అయ్యా, నేను చేస్తాగా అయ్యా, అయ్యా మీరు మీరు వెళ్ళారు చేసినంత మీరు కష్టపడరు. ఓకే అంటే కష్టపడాలి, నేను నాకేం వయసు, నేను ముసలోడి అయినా అంటలేదు, ఇంకా కష్టపడాలి ఉంది నాకు కూడా, ఎంతవరకు పడదామో అంతవరకు పడదాం. కానీ ఈ స్థాయిలో మీరు ఎలాగుండ బోధకులుగా మారాల్సింది పోయి బలహీనులుగా ఉండొద్దు, ప్రకృతి సంబంధులా ఉండొద్దు. ఆత్మ నడిపింపు లేనివాడు శరీర సంబంధి. మనం ఇంకా శరీర ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా శరీర సంబంధులాగా మాట్లాడుకోవటము. ఒక వ్యక్తిని కట్టాలి, వెనకొచ్చిన వ్యక్తిని బలపరచాలి. వెనకొచ్చిన వ్యక్తి అక్కడ అయ్యి పలకాడ మీటింగ్ మనం అక్కడ మరి కృష్ణాపురంలో మీటింగ్ ఉందంటే అలా వెళ్దాను, వామ్మో అక్కడ ఏమంతా అక్కడ బాగాలే అంతరం రాలేనులే అక్కడ ఏముందిలే ఇలా సరిగ్గా ఉండదులే వాక్యం. అట్లా అనొద్దు అయ్యా, అట్లా అనకూడదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళగలం అంతవరకు వెళ్దాం. దేవుడు ఏది మనకు సిద్ధపరిచాడు దాన్ని ఖచ్చితంగా మనం నేర్చుకొని తీరాలి. ఈరోజు అదే వడ్డిచ్చాడు దాన్నే తిన్నాం. ఏ ఇలా ఎవరు వాక్యం, ఇలా ఎవరబ్బా, ఇలా ఇలా జాషువా ఉంది, జాషువానా, ఓకే జాషువా సరిగ్గా మధు చూపుతాడు ఇలా వాక్యం, మధు సరిగ్గా అభినవ్ బాగా పడతాడు, ఓకే మంచిది అని అట్లా మనిషి ముఖాన్ని చూసి అట్లా అనొద్దు. వాళ్ళని బలపరచుదాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళని ధైర్యపరచుదాం. ఏమైనా ధైర్యపరచుదాం, అయ్యా ఏం పర్లా చక్కగా ఆడుకుంటాడు దేవుడు నిన్ను కూడా, మేము ప్రార్థన చేస్తాంలే అని అట్లా ఒకరికొకరు మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఎదుగు, ఇలా ఎదుగు, ఇదిగు దైవజనులు ఎలా చేస్తున్నా, అలా ఎదుగు. దైవజనులు మాదిరికి పెట్టుకో, ఇక్కడ ఎవ్వరు నీ అన్న ఏ అక్క ఏ తమ్ముడు ఏ చెల్లి నీకు మాదిరి కాదు. దేవుడు దైవజనుడు, దేవుడు దైవజనుడు దైవజనురాలు, వీళ్ళే మనకు సంఘానికి మాదిరి ముందు అని చెప్పి అట్లా అతన్ని దానితో ఎంకరేజ్ చేయాలి. అతను దానికి అతను ఎంకరేజ్ చేసి అట్లా రేపటానికి నీ మోకం అంతే అని చెప్పేది కదా నిజాలే కానీ అన్నట్లు కాదు, ఎంకరేజ్ చేద్దాం. ఒకళ్ళు బలహీన మాట్లాడితే అయ్యా నువ్వు అట్లా కాదు. మనం ఒకరోజున ఓ చెల్లి చెప్పింది ఓ తమ్ముడు గురించి, రెండు ఇద్దరు ముగ్గురు చెల్లెలు చెప్పారు. అలాగే చెప్పాలి, ఎందుకంటే ఓ వ్యక్తిలో మరి కొంత ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడే విధానం వేరు, కానీ వాళ్ళు కొంచెం అక్కడ బ్రదర్స్ నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్థాయి వేరు. కనుక వాళ్ళ మాటలు పెద్ద పెద్దగా ఉండకూడదు. ఒక ఇసాక్ గురించి మాట్లాడనుకో, వాడు ఇసాక్ ఇట్ట చేసిండు బైబిల్లో అనే పదాన్ని ఉపయోగించకూడదు. వాళ్ళు అట్లా ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టాలి, దాన్ని గుర్తుపెట్టుకొని మీరు చెప్పగలిగితే చెప్పొచ్చు, మీరు చెప్పలేకపోతే నాకైనా చెప్పొచ్చు, మనం దిద్దాలి వాళ్ళు.
అతని స్థాయి ఆయన్ని వాడు అనకూడదు. వాళ్ళు పరిశుద్ధులు, మనకు ముందు నడిచిన వాళ్ళు. కాబట్టి ఇలా మన జీవితంలో వాళ్ళ పదాలను బట్టి, వాళ్ళ నడకను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి గుర్తుపెట్టుకొని మీరు చెప్తే చెప్పగలగా, చెప్పకపోతే నాకు చెప్పాలి. మనం దిద్దుదాం, వాళ్ళు సరి చేద్దాం, సరి చేసుకుంటే మంచిది, సరి చేసుకోకపోతే ఆడే వచ్చిందని వెళ్ళిపోతాడు. సరిగా గమనించాలి. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే బిడ్డరా, ఆత్మీయ జీవితంలో మనలో ఏం జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది అని అట్లా గుర్తించినటువంటి గుడ్డిగా మనం ఉండకూడదు. ఇక్కడ దేవుని యొక్క భయము, దేవుని ఆత్మ నడిపింపు నీలో ఉన్నట్లయితే మరి నీలో ఏం జరుగుతుంది, దైవిక భయం ఏ స్థాయిలో ఉంది, విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, పరిశుద్ధత ఏ స్థాయిలో ఉంది, పవిత్రత ఏ స్థాయిలో ఉంది, యథార్థత ఏ స్థాయిలో ఉంది, నమ్మకత్వం ఏ స్థాయిలో ఉంది అని ప్రతిదీ నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకోకపోతే అడుగు, అడిగిన తెలుసు, అయ్యా నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అని అడిగి తెలుసుకో. అలా తెలుసుకొని దేవుని సన్నిధిలో పడారా భూమి మీద ఉన్నప్పుడే ఆ దైవికమైనటువంటి భయము మనం కలిగి ఉన్నట్లయితే, ఆ భయం అంటే క్రమాన్ని నేర్పిస్తుంది. పోయిన వారం చదువుకున్నాం, అది క్రమాన్ని నేర్పిస్తుంది. తర్వాత ఏం నేర్పిద్దంట, పరిశుద్ధతను నేర్పిస్తుంది. పరిశుద్ధతను సంపాదించుకోవచ్చు. యెహోవా యందైన భయము పవిత్రమైందని మనం చదువుతున్నాం. దేవుడు ఎందున్నటువంటి భయము పవిత్రమైంది కాబట్టి నా ప్రియుడారా, అందుకే దేవుడు వారికి పొలిమేర ఏర్పరచమన్నాడు, హద్దులు ఏర్పరచమన్నాడు. దేవుని భయము నిన్ను హద్దుల్లో నిలబెట్టుద్ది, హద్దు దాటనీయదు, హద్దు దాటనీయదు, హద్దుల్లో నిలబెట్టుద్ది. హద్దు దాడుతుంటే భయం అయింది, అమ్మో నిన్ను ఇలా మాట్లాడకూడదు, నేను ఇలా మాట్లాడకూడదు, నా సేవకుని నేను విలువివ్వాలి, నేను ఎవరితో రక్షించబడ్డాను, నాకు రక్షణ సువార్త ఎవరు అందించింది, అందించిన వాళ్ళు ఎవరు, వాళ్ళని తీసి పక్కన పెట్టేసి నీకు నచ్చినట్టు ప్రవర్తించకూడదు, నువ్వు పైనుంచి చూడబడ్డట్టు నువ్వు అనుకోకూడదు, నువ్వు ఘనంగా ఆడబడాలి, బలంగా ఆడబడాలి అంటే దానికి ఆధారం ఎవరు, నువ్వు దైవజనులు. గమనిద్దాం. కాబట్టి అలా మన జీవితంలో ఆ భయం ఎప్పటికి కూడా మనకు మన ముందున్నటువంటి ఆ పరిశుద్ధుల విషయంలో ఆ భయాన్ని మన గుండెలో ఉంచుకోవాలి. మనం వారికి భయపడాలి, ఏ విషయాన్ని మనం దేవుని సమీపించే వారు కూడా. ఇక్కడ అలా కనపడుతున్న వ్యక్తికి భయపడుతున్నట్టయితే కనిపించని దేవునికి భయపడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఈ భయము మనకి పరిశుద్ధాత్మను పుట్టించే భయము, పరిశుద్ధాత్మను పుట్టించే భయము, ఆత్మ నడిపిస్తుంటే దైవ భయము కలిగి ఉంటావు. ఈ భయము మనకేం చేద్దంటే లోక సంబంధంగా దుఃఖం పుట్టించదు, శరీర సంబంధంగా శ్రమలకు దుఃఖం పుట్టించదు. దైవికమైన భయము, ఈ దైవికమైన ఆత్మ నడిపింపు, దైవ చిత్తానుసారమైనటువంటి నడిపింపు శ్రమలకు భయపడనివ్వదు, వ్యాధికి భయపడనివ్వదు, రోగానికి భయపడనివ్వదు. మరి ఏం చేయమంటది, ఏడవమని చెప్పదు, ధైర్యంగా నిలబడమంటది, ధైర్యంగా ఎదిరించమంటది. అటువంటి కృప మనం దాన్ని గుర్తించాలి. అందుకే దేవుని యొక్క భయము అబ్రహాములో ఉన్నది, దేవుని ఆత్మ అబ్రహాము నడిపిస్తుంది కనుక అబ్రహాం ఏం గుర్తుపెట్టినట్టే ఈ ప్రాంతంలో దైవ భయము లేదు, లేదని గుర్తుపెట్టాడు, లేదని గుర్తుపెట్టాడు. కనుకనే అప్పుడు తాను ఎలా ఉండాలో, తను ఎలా కాపాడుకోవాలనో, తన భార్య బిడ్డలను ఎలా కాపాడుకోవాలో, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనో ఆయన ఒక ఆలోచన చేసుకోగలిగాడు. ఇటువంటి ప్రజల మధ్యలో మనం ఎలా ఉండాలి, ఈ చీకటి ఖండంలో, చీకటి ప్రజల మధ్యలో ఒక జ్యోతి వలె బ్రతకాలి బిడ్డరా, ఓ ప్రకాశిస్తున్న దీపం వలె బ్రతకాలి, ఓ ప్రకాశిస్తున్న జ్యోతి వలె బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డరా, అలా మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశమును, మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపు, ఆ భయాన్ని మనం గుర్తుపట్టాలి. ఆ దైవికమైన భయము మనలో, మన పిల్లలు, మన కుటుంబంలో, మనం ఉన్న ప్రాంతంలో దేవుని భయం మనల్ని ఎలా నడిపిస్తుందని మనం గ్రహించాలి. అది గుర్తించినంత వరకు బిడ్డరా మనం ఆత్మీయతలు ఎదగలేము. ఈ భయం ఆగ్రదా మనం కాపాడుకుందాం. దైవ భయం అనేది ఉన్నప్పుడు ఏం చేద్దంటే ఆ భయం అంట ఆ ప్రాంత ప్రజలంతా ఎలాగొన్నారు, నువ్వు ఎలాగొన్నావు, నీ కుటుంబం మీరు ఎలాగొన్నారు అనేది మనకు నేర్పిస్తుంది, మనకు తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి. చూడండి, ఇది మనం లేనట్లయితే ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి, వాతావరణం గుర్తుపట్టండి. చేతి స్నానం పెట్టి అనుభవం ఏది నీలో, నువ్వు అత్తసాక్షి మారే అనుభవం ఏది నీలో, వస్తున్నావు పోతున్నావు అలా కాదు. ఓ వ్యక్తి వస్తానండి, అసలు తినెవరు, ఎందుకు వచ్చాడు, ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, ఎలాగొచ్చాడు అతను, ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు అని ఒక ఆలోచన మనం కలగాలి, మనం పరిశీలించాలి. వెళ్ళరా అతను ఎవరు తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది, అసలు మన సామాసం ఎలాగుంది, సంఘం ఎలాగుంది, మన సంఘంలో ప్రార్థనాత్మ లేదు, ప్రార్థించలేకపోతున్నాం బిడ్డలు, క్రమంగా రాలేకపోతున్నారు బిడ్డలు, క్రమాన్ని పాటించలేకపోతున్నారు, క్రమానికి భయపడలేదు. అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన ఎందు ఎడతెగక సహవాసం ఎడతెరిపి రాకూడదు.
అసలు వారంలో రెండు రోజులు గ్యాప్ వస్తే భయం అవుతుంది, నువ్వు మూడు రోజులు రావటానికి భయపడుతున్నావు. మూడు రోజులు మందిరానికి వస్తావు, శనివారం శనివారం బుధవారం ఆదివారం, బుధవారం శనివారం ఆదివారం, ఈ మూడు పూటలకి వచ్చేది మన మందిరానికి. మిగతా సమయాల్లో ఎన్ని రోజులు ఉన్నాయి? సోమవారం ఉంది, శుక్రవారం ఉంది, గురువారం ఉంది, మంగళవారం ఉంది. నాలుగు రోజులు ఇంటి దగ్గరే, నాలుగు రోజులు మీరు లోకల్లో గడుపుతున్నావు కదా, అప్పుడు నీకు భయం అవ్వాలి. అయ్యో ఇలా కాదు, ఎక్కువ దేవుడితో గడిపేది ఉండాలి, తక్కువ లోకంలో గడపాలి. పగలంతా పని చేసి వస్తున్నావు, 12 గంటలు చేసావు అనుకుందాం, లేకపోతే 8 గంటలు పని చేసి వచ్చావు, అందులో దేవుడితో ఎన్ని గంటలు గడపగలిగావు? ఏది మొగ్గుందో చూడు. 8 గంటలు డ్యూటీ చేసి వచ్చి నువ్వు, 8 గంటలు పొలం పని పోయి వచ్చి నువ్వు, మరి దేవుడితో గడిపింది ఎంత అంటే పొద్దున్న వేసినప్పుడు అంత, సాయంత్రం అంత, పొద్దు ఎంత ప్రార్థన, సాయంత్రం ఎంత, ఇంతంత పెడితే ఏం సరిపోద్ది అండి? ఇంత దీనోడికి 4 ఇడ్లీ, దీనోడికి 6 ఇడ్లీ, దీనోడికి 8 ఇడ్లీ, దీనోడికి 2 దోశాలంట, 10 దోశాలు తినడంట ఒక ఆయన, ఊరు నాయను 10 దోశాలు దీనోడికి, ఇంత ఉప్మా పెట్టి సరిపోతుందిరా సోదక్క, ఇంత పెట్టి సరిపో, 1 ఇడ్లీ ఇంత, ఇంత ఇడ్లీ ఏం సరిపో, సరిపోదు. అట్లాగే ఆత్మీయ జీవితంలో ఆత్మీయత ఎదిగే కొద్దిగా ప్రార్థనలు కూడా ఎదగాల, ఎదగాలి. అనుభవం కనపడాలి మనలో, ఆ గుణాలు కనపడాలి మనలో, ఆ లక్షణాలు కనపడాలి మనలో. అది ఎదిగే కొద్దిగా మాకు తెలుసు, మేము ఎప్పటి నుంచో వస్తున్నాం, నేను ఇవాళ రా, ఇవాళ కుదరలే, రేపు వస్తాను చెప్పు, అదా అట్లేనా? ఎదిగే కొద్దిగా అమ్మో టైం ఇస్తా, అమ్మా మారుతమ్మా టైం అయింది, రెడీ అని రా, వస్తానువా అమ్మా, సోదరి రెడీ అని రా, సునీత రెడీ అనివా, ఏడక టైం కాదు, పని కాదు, నీ మొఖం టై కాదు, అసలు ముందు వెళ్ళాలి, టైని భయపడాలి మనం. అసలు ఒకరోజు సాపలేస్తున్నాం మనం, పోయి రోజు ఆ చర్చిలో ఉండలు వేసుకోవటమేనా, వాళ్ళకేనా దీవెనంతా, మనకొద్దా, మనకొద్దా? ఒకరోజున ఉడుద్దాం, లేకపోతే ఒకరోజున పావులతోటి నీళ్ళు పెడదాం, ఒకరోజున షెడ్ ఉడుద్దాం, ఒకరోజున బాత్రూమ్. కలెక్టర్ గారు అండి ఆయన, అయ్యా మీరు పక్కన చేంజ్ చూసారా హైదరాబాదు, ఆయన ఎస్ఐయా డీఎస్పీయా, యూనివర్సిటీ గారు నానా ఎస్ఐయా, నేను బాత్రూమ్కి వెళ్తుంటే ఆగండి ఆగండి అండి నన్ను ఆపి ఆయన లోన పోయి దాన్ని శుభ్రం చేసి అప్పుడు నన్ను పంపించండి అలాగే. అయ్యా చూసారా చూడలేదు మీరు చీమన్ గారు, మరి చూసి నువ్వు ఒక్కరోజు అడిగిన బాత్రూమ్ చెప్పు, చూసి వచ్చి నువ్వు ఏం చేసి చెప్పు, చూసి చూడటమేనా, అందుకే మిమ్మల్ని లేచిపోయింది నేను, చూసి నువ్వు చెయ్యాలని, మనం చెయ్యాలి అది. అయ్యా పాస్టర్ గారు ఒక్కరోజు మీ బాత్రూమ్ కడుగుతాయా, కడగలం కదా, మీరు కడగొద్దు, నా పని నేను చేసుకోగలుగుతా, నాకు ఓపికుంది, నా రూమ్ నేను ఉడుచుకుంటా, వద్దులే మీరేం కూడా వద్దులే, నేను ఉడుచుకుంటా, కానీ నీ 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 పట్ల ఆ దైవికమైన భయం ఏది నువ్వు ఆలోచించవా, నీ ఎదుగుదల లేది. ఆయన ఒక ఎస్ఐ, ఒక ఎస్ఐ అయి ఉండి ఆయన వయసులో కూడా నాకంటే పెద్దోడండి, అయ్యా పెద్ద ఆయన కాదా, మనందరికంటే పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన ట్యాంకి మడుచుకొని ఇటు మడుచుకొని ఆయన లోనకి వెళ్ళిపోయి బాత్రూమ్ అడిగి, ఆల్రెడీ అది చాలా నీట్గా ఉంది, ఉందా లేదా, నీట్గా ఉంది, అక్కడేం గలీజే లేదు. ఆయన ఇంకెవరు పోయి ఉంటారు ముందు, పాస్టర్ గారు వెళ్తున్నారు, ఆయన వెళ్తున్నప్పుడు మళ్ళీ కొంచెం శుభ్రం చేద్దాం మనం. చూడండి ఆ భయం చూడండి ఎట్లుందో, అంటే నాకు భయపడాలని కాదు, నాకు అవసరంలా వెళ్ళారు, ఎందుకంటే నేను ఆయన లాంటి వాడినే, మన మనుషులేము, కానీ అది మనకు అవసరం. దేవుడు నిన్ను చూస్తున్నాడు అక్కడ, అది దైవికమైన భయము, అది దైవికమైన భయము, దానికి లోబడ్డాడు, దానికి విధేయతను చూపించాడు ఆయన. నేను ఎస్ఐనే, మళ్ళీ డ్యూటీ పోతే మళ్ళీ మామూలుగా మామూలుగా ఉంటాడంటే అదే సిన్సియర్గా ఉంటాడు, సిన్సియర్గా పనిచేస్తాడు, డైట్ కూర్చో అంటాడు అడిగిపోతే. కానీ సావాసానికి వస్తే ఆత్మీయత కాడికి వచ్చేసరికి ఇక్కడ అవసరం, దీన్ని కూడా పెట్టుకోవాలి, ఇక్కడ ఇక్కడ అవసరం. ఎంత గడగడలాడుతూ ఎంత భయమో పిల్లరా, నిజమే మాట్లాడటానికి కూడా అండి ఆత్మీయతలో చాలామంది బిడ్డలు గుర్తుపెట్టాలి. జ్ఞానయ్య గారు ఉన్నారు, దైవజన మహిమలు వెళ్ళారు, అసలు అక్కడున్న విశ్వాసులు బిడ్డలు, అక్కడున్న విశ్వాసులు ఒక తల్లి మన మధ్యలో ఉన్నారు, ఎక్కువ టైం కూడా అన్ని పంచుకోవడానికి కూడా ఇష్టపడదు, ఎందుకంటే పరిశుద్ధులతో ఎంతసేపు ఎక్కువ టైం ఒకటి రెండు మాటలే, ఎక్కువ టైం మాట్లాడకూడదు. ఓ నీకు ఇన్ని కళ్ళు వచ్చినాయి, నీకు ఎంత దర్శనం, ఎంత ఇప్పుడు పెట్టాలి అయ్యగారు గుండె వెళ్ళాలనుకుంటే నువ్వు మాసపోతావు. సూటిగా ఒకటి రెండు మాటలతో ఎక్కువ టైం మాట, అదేంటిది అంటే ఏదో నేనే పెద్ద కలెక్టరేం కాదు, ఏఎస్ ఆఫీసరేం కాదు, నా బతుకు మీకంటే దారుణం, మీకంటే దౌర్భాగ్యుని నేను, ఏదో మీకోసం అయ్యా ఈ కృపించండి నాకు ఈ పరిచర్య చేయడానికి, మీకు పరిచర్య చేయడానికి నన్ను నియమించాడు తప్ప నేనేది మీకంటే గొప్ప నేను కాదు.
వెళ్ళాలి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఒక్కరోజైనా నీ జీవితంలో ఆ దాఖలాలు ఉన్నాయా? ఆలోచించండి. రేపు ఆదివారం ఎవరికి కావాలి ఆ డ్యూటీ? బాత్రూమ్ డ్యూటీ ఎవరు తీసుకుంటారు? అయ్యా అక్కల బాత్రూంలో అమ్మల బాత్రూమ్ ఒక్కరోజు నేను అడుగుతాయా? ఒక్కపోటు ఏంటి అవకాశం? అయ్యా ఇంతవరకు ఒక్కరు కూడా అడిగిన వాళ్ళు లేరు, నన్ను ఒక్కరు కూడా అడగల. అయ్యా ప్రార్థన చేయండి. ఎందుకు? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. కానీ అయ్యా మరి నేనను ఏమొచ్చి అడుగుద్దు నన్ను? అయ్యా మీతో మాట్లాడక 5 నిమిషాలు ఏంటమ్మా? అయ్యా ఒక దర్శనం కలొచ్చి ఇది చెప్పింది. కానీ అయ్యా రేపు నాకు ఈ బలహీనతకు ఉంది, ఈ బలహీనత పోవాలంటే నువ్వు మనసులో అనుకొని, దేవుని అనుకొని మనసులో, అయ్యా నేనేం చేయను నాయన, నేను వెళ్ళిపోయి విశ్వాసులైన బిడ్డలు వెళ్ళే బాత్రూంలు మన సంఘస్థలు వస్తారు, వచ్చి వెళ్ళిపోతారు. ఇలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న బిడ్డలు కడుక్కోవాలి కదా? అలా కాదు, మనం నేను కడుగుతా ఒకరోజు. అలా కడగటం వల్ల దేవుని కృప నాకు దొరుకుద్ది, ఆ కృప దొరుకుద్ది నాకు. నా బలహీనత పోద్దేమో, నా సమస్య పోద్దేమో. లోకంలో కూడా ఒక సామెత అండి, ఏంటంటే మరి చాలామంది అక్కడక్కడ ఫంక్షన్లు జరుగుతుంటే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు తిన్న ఇస్తరాకు తీయటానికి సంతానం అందని వాళ్ళని, పిల్లలను పట్టిన వాళ్ళని ఏం చేస్తారు? ఇస్తరాలు తీరాదంట. ఎందుకు మై తీపా నేను తినా వాళ్ళు తిన్న. దేవుడు అట్టని దయ చూపి నీకు బిడ్డలు ఎత్తాడు. కొడుకుని కావాలి, కొడుకు కాలు ఎట్టొస్తాడు, ఆమె ఎట్టొస్తాడు? నీకు చేయి పరిచయం చేయిపో, తీసే ఇతరాలు తీసేరా దాన్ని ఏం చేస్తావు అని అంటారు. చూడండి, లోకంలోనే అటువంటి విధానం పాటిస్తున్నప్పుడు ఆత్మీయతలు ఎంత ఉండాలి? దీన్ని ఎలా పాటించాలి? మనము ఆలోచించాలి. అబ్రహాము ఆయన మరి దేవునితో స్నేహితుడై ఉన్నాడు. దేవునితో స్నేహితుడై అయినటువంటి వ్యక్తి చూడండి, తనకంటే వయసులో కుర్రోళ్ళలాగా ఉన్నారు. దేవదత్తలు వచ్చారు, దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చినారు. వచ్చినప్పుడు వాళ్ళు నిండు యవనస్తులాగా ఉన్నారండి. వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. వందనం చూడు ఎట్ట చెప్తున్నాడు. అయ్యా ప్రజలు అడిగారు, ప్రజలు అడిగారు, యేసు గారు బయలుదేరండి, శివుని గారు బయలుదేరండి. అట్లా కాదండి, అట్లా చెప్పట్లే. ఎంత విధేయత చూడండి, వాళ్ళు అంత దూరం చూసి వెళ్ళి 3-7 సార్లు యాకోబు ఏం చేసింది ఏసావు దగ్గర అన్న మనసు మారటానికి 7 సార్లు మళ్ళీ 4 గంటలు నడిచిండు, మళ్ళీ అట్లా వాళ్ళ అన్నకాడికి పోయేసరికి ఎన్నిసార్లు అయిందంట దావీదు గారు? 7 సార్లు 7 సార్లు వంగి నమస్కారం చేసిందంట. ఏ అంత అవసరమా? ఒకసారి చేసి సరిపోద్దిగా, బయలుడమ్మా బయలుడయ్యా, ఈ మనిషి ఇటు చేతులు ఇటు బయలుడక్క స్వాతి అక్క ఏం చెప్పుడండి ఇది? ఇది నువ్వు చెబుతున్నప్పుడే నీ హృదయం కనపడుద్ది. మనం చెబుతున్నప్పుడే మన అంతరంగం కనపడుద్ది. అక్కడ నువ్వు ఏ మనసుతో చెప్పావు? నిండు మనసుతో చెప్పు, పూర్ణ హృదయంతో చెప్పు. మళ్ళీ మనం చచ్చిపోయేట్టు పోయేలకే కాదు, పనికి పోయిన అనుకో, వదనకు పొలా రెడ్డి పనికి పోయిన అనుకుందా అనుకుందాం. అది బాగా ఆయన అది కనపడగానే అయ్యా రెడ్డి గారు బయలుదేరండి ఏంటిది ఆయన మళ్ళీ తిరిగి చెప్పడం తెలియదు. కానీ అసలు ఆయన సస్పెండ్లో పడాలంటే నువ్వు చెప్పాలి పోయి. ఆయన ఆలోచిస్తాడు, ఏందమ్మా ఈయన వచ్చినప్పుడు వాళ్ళు బయలుదేరండి, ఏందమ్మా ఏంది అసలు ఏందది అని ఎప్పుడో ఒక రోజు నేను అడుగుతాడు. ఏందమ్మా ఏంది రోజు వచ్చి నేను బయలుదేరంటాం, మరి నేనేం చెప్పాలా తిరిగి ఇట్లా? ఎవరు పెద్దలు వస్తే నమస్కారం అండి అంటారు, నమస్కారం చెబుతారు. పంతులు గారు నమస్కారం అంటారు, సర్పంచ్ గారు నమస్కారం అంటారు, అయ్యా యనోజ్ గారు నమస్కారం అంటారు. మరి ఇదేంది? ఈయనేంది ప్రయోజనం? మనం రోజు చెప్పుకున్న వాళ్ళకి చెప్తేనే కాదు, చెప్పాలి. కానీ అన్యులు కూడా తెలియని వాళ్ళకి కూడా, ఏ రైతు పనికి అయితే వెళ్తున్నావు, ఎక్కడికైతే పొలానికి వెళ్తున్నావు, ఎవరింటికి అయితే వెళ్తున్నావు, ఎవరో ఇంటికి ఏదో పని మీద వెళ్ళావు, ఎలాగో ఉన్నారు, బాగున్నారు ఏంటంటే అని లోకంలో అనుకుంటాం. మనం అట్లా కాదు, మనం పోయే పోటుందని ప్రైజ్ లాడ్ అయ్యా సిమోన్ గారు ప్రైజ్ లాడ్. వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చెప్పలేక చేతులు ఇట్టంటారు. వాళ్ళు కూడా మీరు చూడండి కావాలంటే ఏం చెప్పాలి తెలియక అది ఏందో అర్థం కాక వాళ్ళు కూడా అంటారు అట్టారు. వీళ్ళరా అసలు ఇట్లా చెబితే ఇదేందండి దండం పెట్టినట్టు అర్థమైంది బిడ్డరా? ఏంటంటే ఇది దండం పెట్టినట్టు అండి. దండం పెడుతున్నాం మనం, అసలు ఎంత గౌరవనీయమైన పదం చూడండి అది. అక్క ప్రైజ్లు అడక, అన్న ప్రైజ్లు అడనా, నిండు మనసుతో మంచి హృదయంతో అట్లా పెట్టారు. ఆత్మీయ జీవితంలో దైవికమైన భయము మనలో ఉన్నప్పుడు అబ్రహాము ఆ ప్రాంతం ఏం గుర్తుపెట్టిందంటే ఇక్కడ దైవ భయం లేదని గుర్తుపెట్టాడు. ఈరోజు మన జీవితంలో దేవుని భయం ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో, నీ ఇంట్లో ఏం జరుగుతుందో, దైవికమైన భయం నీకున్నదా లేదా నీకు అర్థమవుద్ది, నీకు తెలుస్తుంది. దేవుని భయం దేవుని మీద ఆనుకోమంటది.
దేవునికి చెప్పుతాడు. చూడండి, అబ్రాహాం భార్యని తీసుకెళ్ళిపోతే అబ్రాహాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు స్వరూప చెప్పు, ఎంతమంది అంట? మర్చిపోకూడదురా. ఎంతమంది అయ్యా? 318 మంది. చెప్పండి ఎంతమంది అంట? చెప్పండి పెద్దగా. అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు. చూడండి, 14వ అధ్యాయం ఆదికాండంలో లోతును వేరే రాజులు మరి వాళ్ళ ఆస్తంతో పట్టుకుని వాళ్ళ చెరక తీసుకుని పోతున్నప్పుడు, అప్పుడు అబ్రహాం ఏం చేసిండు? తన ఇంట్లో అలవర్చబడిన 318 మందిని తీసుకొని, నా చుట్టుపక్కల ప్రాంతాలు కొంతమంది ఉన్నారు స్నేహితులు, వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆ 5 రాజులతో యుద్ధం చేసి వాళ్ళని వాడగొట్టి ఈ లోతుని, ఆ సొదొమ గొమొర ఆత్మ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ రక్షించి తీసుకుని వచ్చారు. ఒక రాజు వలె ఉన్నాడని చదువుతున్నాం. అట్లాంటప్పుడు మరి తన భార్యను ఈ 20వ అధ్యాయంలో మరి ఈ రాజు తీసుకెళ్ళిపోతే అబ్రహాం ఎందుకు మెలకాగా నూకున్నాడు? ఇది అక్కడ 20వ అధ్యాయంలో ఆ ప్రాంతం భయం లేదని చెప్పన్నాడు. చదువునాను ఒకసారి, మరోసారి 11వ వచనం, 20వ అధ్యాయం ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. ఈ సొదొమ గొమొర ఆత్మ ఆర్మ అనబడుతున్న చుట్టుపక్క 5 పట్టణాలు ఉన్నాయి. ఈ 5 పట్టణ ప్రజలను 5 రాజులు వచ్చి ఇరిమిది యుద్ధం చేసి వీళ్ళని భార్యలు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ ఆస్తిని చెరపట్టుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన ఇంట్లో అలవర్చబడిన, అంటే సున్నతి పొంది తన ఇంట్లో నివసిస్తున్న 318 మందిని వెంటబెట్టుకొని ఆ రాత్రి బయలుదేరి వెళ్ళిపోయి వారికి ఎదురుగా మొనలు తీర్చి, అనగా వారికి ఎదురుగా ఈటలు ఎదురు పెట్టి పొద్దుట ఎవరితో యుద్ధం చేసి వాళ్ళు మొత్తం వాడగొట్టి హోర్మా ఒటుకు తరిమి బిడరా స్త్రీలను ఆస్తిని శరపట్టి తిరిగి తీసుకొచ్చి మళ్ళా వాళ్ళకి అప్పగించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇంత యుద్ధం చేసిన ఆయన ఇలా వెళ్ళిపోయి లోతు తన తమ్ముడుగా పిలుస్తున్నాడు. సహోదరుడని ఇంగ్లీష్లో ఉంటుంది, అందుకే తమ్ముడని రాశారు. తన సహోదరుని భార్యను పిల్లలను ఇతర స్త్రీలను రక్షించిన వ్యక్తి మరి తన భార్యను రాజు దేశకి వెళ్ళిపోతే ఇక్కడెందుకు మెలకాకుండా ఉన్నాడు? ఆ పైన చదువునండి 20వ అధ్యాయము 5-6 వచనం చదవండి ఒకసారి. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నను. ఒక నిమిషం పైకి వచ్చింది 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమేలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలెకు నొద్దకు వచ్చి నీవు ఈ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడు సుమా అని చెప్పెను. అయితే అభిమేలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? ఒక నిమిషం చూడండి, ఇక్కడ అభిమేలెకుని రాజు తన ఇంటికి శారమను తీసుకొచ్చుకున్నాడు. ఈ ఒక స్త్రీ, దేవుడు ఏం చెప్తుంటే ఆమె ఒక పురుషునికి భార్య అభిమేలెకు అని చెప్పి ఆయనతో మాట్లాడుతుంది. ఇక్కడ మరి ఇప్పుడు అబ్రహాము తన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరిని తీసుకొని పోయి ఆయన యుద్ధం చేసి శారమ్మ గారిని కాపాడుకోలేదా? ఆలోచించండి ఒకసారి, అక్కడ యుద్ధం చేసిన ఆయన ఈడెందుకు చేయలేదు? ఇక్కడెందుకు పోలేదు? ఈడెందుకు కొట్టలేదు? బాగా గమనించాలి. చేతగాక భయపడ కాదు, అతడు దేవునికి భయపడేవాడు కనుక ఎవరిని ఎదిరించాలి, ఎవరికి లోబడాలి, దేన్ని ఎదిరించాలి, దేనికి విధేయులు, రెండింటికి ఒకటి ఎదిరించడమే కాదు, అన్ని కోణాలను తిరుగుబాటు చేయటమే కాదు, అన్ని కోణాలను రోషంతో మాట్లాడటమే కాదు. అయితే ఆత్మీయ జీవితంలో నా ప్రబిడరా, మరి దేనికి తగ్గించుకోవాలో, ఎక్కడ తగ్గుండాలి, ఎక్కడ రోషంతో
దేనికి ఎదురు నిలబడాలి, దేనికి తగ్గించుకోవాలి, ఇది మనకు తెలియాలి. కాబట్టి అబ్రహాము అక్కడ ఎదిరించిన ఆయన, అక్కడ యుద్ధం చేసిన ఆయన, ఇక్కడ ఎందుకు చేయలేదు, ఏడ కూడా చేయొచ్చు కదా అంటే అదే మనం గుర్తించాలి. ఇక్కడ అబ్రహాము దేవునికి భయపడే వ్యక్తి కనుక, దేవుడు అభిమేలకని రాజుతో దేవుడు మాట్లాడు ఉద్దేశించాడు కనుక, మనం మాట్లాడితే దేవుడు మాట్లాడ్డో గుర్తుపెట్టుకోవాలి. మన సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది, అయ్యా పలానా అంటున్నారయ్యా, ఇటు తిట్టారయ్యా అని మీరు ఎక్కడైనా అనుకున్నారు అనుకో, నా ప్రబిడరా, నిన్ను ఎవరైనా అన్నప్పుడు నువ్వు మౌనం వహిస్తే దేవుడు నీ పక్షాన మాట్లాడతాడు అక్కడ. ఒకవేళ మనం వెళ్ళి యుద్ధం చేస్తే, మనం వెళ్ళి మాట్లాడితే దేవుడు రాడు, నువ్వే చేయిపో అంటాడు. అందుకే ఇక్కడ అబ్మెలకు దగ్గర అబ్రహాం రాలేదు, అబ్రహాం యుద్ధం చేయలేదు, అబ్రహాం మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని యొక్క భయానికి భయపడ్డాడు. దేవునికి భయపడే వ్యక్తి కనుక నా రాజు ఆయనే, ఆయనే చూసుకుంటాడని దేవునికి అప్పగించాడు. దేవునికి భయపడ్డాడు బిడరా, మరి భయాన్ని కనుపరిచాడు, దైవికమైన భయాన్ని కనుపరిచాడు, దేవునికి విధేయత చూపించాడు. కనుకనే అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ యుద్ధం చేసినా కానీ ఇతడు అక్కడ గెలవలేడు. అబ్రహాం యుద్ధం చేసిన ఓడిపోతాడు, మనం అక్కడ గొడవ పెట్టుకున్న ఓడిపోతాం. ఎందుకు, మనం అక్కడ మాట్లాడకూడదు, మాట్లాడాడే మాట్లాడాలి, తగ్గించుకునే కాడ తగ్గించుకోవాలి. ఆ వివేకం మనకు కావాలి. నీ తెలియపోతే దేవునుడు ప్రభువా, ఈరోజు అంతట్లో నేను ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనం ఉండాలో నాకు చెప్పయ్యా. ఈ వారంలో నేను ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, నీ ఆత్మతో నన్ను నింపి నాకు చెప్పయ్యా అని అడిగి బిడ్డరా. దైవికమైనటువంటి భయము మనకి ఏం తెచ్చిపెట్టుద్ది అయ్యా అని చెప్పనంటే బిడ్డరా, దేవుని భయము దేవునితో సహవాసం చేయువారిగా సిద్ధపరుస్తుంది. దేవుడు చరిత్రలో బైబిల్ ఈ శివరి నుంచి ఆ శివరి వరకు ఎవరితో కూడా అబ్రహాము నా స్నేహితుడని చెప్పలేదు. చెప్పాడా? చెప్పిండి, చెప్పలేదా? చెప్పండి తల్లి. అయ్యా ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు విన్నారు మీరు చెప్పండి, చరిత్రలు ఎక్కడ ఈ శివరి నుంచి ఆ శివరి వరకు మరి స్నేహితుడు అని శిష్యులను పిలిచాడు. కొంతమంది చెప్పాడు పాత నిబంధనలో, నా స్నేహితుడు, నా స్నేహితుడు అనలా. కాకపోతే ఏసే భూమి మీదకి వచ్చి మనంతా సహోదరులం, సహోదరులు అని చెప్పాడు. మన సహోదరుడైన లాజరు అని చెప్పాడు. కానీ ఇక్కడ అబ్రహాం విషయంలో దేవుడు నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చెప్పకుండా ఉండేదనా? చూడండి, దేవునికి భయపడే ప్రజల విషయంలో, మరుగైనటువంటి విషయాల్లో బిడ్డరా, మనపై వచ్చే యుద్ధం విషయంలో గొప్ప జయాన్ని దేవుడు ఇవ్వాలంటే దేవునికి భయపడు, దేవునికి లోబడు, దేవునికి అప్పగించు. అబ్రహాం అప్పగించాడు, భయపడ్డాడు, మౌనంగా ఉన్నాడు. దేవుడు మాట్లాడి రాజుని గద్దిచ్చాడు, పిలిపి పిలిచి ఈ భార్యని అప్పగిస్తూ వచ్చాడు బిడ్డరా, అప్పగిస్తూ వచ్చాడు. అలాగే మన జీవితంలో ఇది సెకండ్ టైం. ఐగుప్తులో మరి 13వ అధ్యాయం కూడా అక్కడ ఒకసారి జరిగినట్టు, 12వ అధ్యాయం కూడా జరిగినట్టు మనం చదువుతూ ఈ సందర్భం. కాబట్టి ఈరోజు మన జీవితంలో దైవ భయం ఉన్నదా? సన్నిధికి భయపడుతున్నావా? మందిరానికి భయపడుతున్నావా? అబ్రహాము దేవునికి భయపడే వ్యక్తి కనుక స్నేహితుడని పిలవబడ్డాడు. మరి నీవు, నీకు ఇంట్లో పనికే నీ టైం సరిపడలా, ఇంకా నువ్వు పరిచయాలు ఎక్కడ పాలు పొందు, నువ్వు సేవలు ఎక్కడ పాలు పొందు, నీకు ఏడ కుదురుద్ది? బిడ్డరా, నువ్వు భూ సంబంధి కాదు అందరిలాగా ఉండటానికి, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి నేటి సమయంలో మన ఆత్మీయ జీవితంలో దైవికమైన భయం, దైవికమైన భయము మనం వెంబడించాలి. దాన్ని భద్రం చేసుకో, దాన్ని కాపాడుకో, లేకపోతే అడుగు. ఆ భయంలో ఎదుగుతున్నావా? దైవ భయం నీలో ఉందా లేదా? లేకపోతే అడుగు. అలా దైవ భయం కలిగి ఉంటే నీ శత్రువు విషయంలో దేవుడే గద్దిస్తాడు మన విరోధులను. హల్లెలూయా. తర్వాత మరుగైన విషయాన్ని రహస్యమైన, దేవుడు ఏ విషయాన్నైతే రహస్యంగా చేయాలనుకుండో అది దేవునికి భయపడే వారికి చెప్పక మానడు నా దేవుడు. హల్లెలూయా. ఏంటట? 18వ అధ్యాయం 20వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 20వచనం, ఆదికాండం 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. అట్లా గూర్చిన అనేది ఎడదీయకూడదు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను. 18 అమ్మా
పదహారు చదువు. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సోదమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదన. అబ్రహాము అక్కడ చూడండి, కొచ్చిన మార్కుంది, కొచ్చిన మార్కుంది అంటే ప్రచన దాచేదనా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగాను అతని మూలముగా భూమిలోని సమస్త జలములను సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా, ఇక్కడ చూడండి బిడ్డరా, నేను చేయాలనుకున్న కార్యాన్ని అబ్రహామునకు దాచేదనా దాయను. అంటే చూడండి, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనే విషయాన్ని దేవుడు అబ్రహాంతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడంటే, అబ్రహాము దైవ భయము కలిగిన వాడు, దేవునికి భయపడే వ్యక్తి కనుక దేవుని భయం తనలో ఉన్నది కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడయ్యా అంటే, దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది దాయలేదు. అలాగే మన ఇంట్లో జరగబోతుంటే, ఓ ప్రమాదం జరగబోతుంటే, ఓ కష్టం జరగబోతుంటే దేవుడు నీతో చెబుతున్నాడో ముందే. అందుకే అందరికీ చెప్పడో, అందరితో చెప్పడో, కొంతమందికే చెబుతాడు, కొంతమందికే చెబుతాడు. అది నీకు చెబుతున్నాడా చెప్పట్లేదా? చెప్పపోతే ఓ తీర్మానానికి వద్దాం. ఏంటో ఏం చెప్పంటే, ఈరోజు నువ్వు దయభయం కలిగి ఉంటే నీ ఇంట్లో ఏం జరగబోతుందో, దేవుడు ఏ ప్రమాదం జరగబోతుందో, సోదొమ గొమొర్ర పట్టణాల మీద అగ్ని కన్నకాలు కురవబోతున్నాయి, అగ్ని కురవబోతుంది, వారు తప్పించబడాలా, వారు కాపాడబడాలంటే వారికి ముందు మెసేజ్ తెలియతేనే కదా. దేవుడు చేసేది ఎవరు తెలుసు మనకి? మనకు తెలియదు. మరి ఎవరు తెలుతుంది అంటే, భూమి మీద ఉన్నప్పుడు దైవికమైన భయం కలిగి ఉండటానికి ఇష్టపడు. నిన్ను అప్పగించుకో ఆ భయానికి. ఎప్పుడైతే మనల్ని అప్పగించుకుంటాం బిడ్డరా, ఖచ్చితంగా దేవుని కార్యాలు అనగా నీ కుటుంబ జీవితంలో ఏవైతే మరుగ్గు జరుగుతున్నాయో, సాతాను ఎక్కడెక్కడ నిన్ను కోలగొడుతూ వస్తున్నాడో, ఎక్కడ పడగొడుతున్నాడో, నీ భర్తను నీ పిల్లలను దేనికి మనం ఏం చేస్తే విడిపించబడతాం, ఏం చేస్తే కాపాడబడతాం, ఎలాగుంటే తప్పించబడతాం అనేది మనకు తెలియదు. అది నీకు తెలియాలంటే నువ్వు ఒక్కటి దేవునికి భయపడే వ్యక్తిగా ఉండు. దేవునికి భయపడే వ్యక్తి అయితే పెందలకాడ లే. మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న కాల వేళ కూడా ఆ గుర్రు నిద్రపోతారు. కానీ అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారాన కూర్చున్నాడని చదువుతున్నావు. గుడారపు ద్వారమున అలా కూర్చున్నాడంట, చెట్టు కింద కూర్చొని చూస్తున్నాడు ఎవరు ఎటుతున్నారు ఎవరికి పోతున్నారు అని పరిశీలిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? మధ్యాహ్నం అయితే సమయం దొరికిందో గంట నిద్రపోవటమే. ఎప్పుడైనా నిద్రపోయేది, నిద్ర కాస్తే, నిద్ర లేకపోతే నిద్ర చాలలేదు, లేతే రాత్రి నిద్ర కాశాం అని అనుకుంటే అప్పుడు ఎన్ని గంటలు పడుకుంటున్నావు లెక్క పెట్టుకో, ఎన్ని గంటలు పడుకుంటున్నాను అది ఆలోచన చేసుకుని బిడ్డరా. అబ్రహాము మరి దేవునికి భయపడేవాడు, అందులో ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించాడు. మరుగైన విషయం చూడండి, మొదటిగా తన పక్షాన దేవుడు ఎదిగొచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు పక్ష అబ్రహాం పక్షాన్ని ఎవరు దిగొచ్చి తన భార్య గురించి భార్యను ఇడిపిస్తున్నారు అమ్మేళ్ళ చేతిలో నుంచి అంటే ఎవరంట? దేవుడే సాష్టాత్ దిగొచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. అబ్బా ఏం కృప చూడండి, మన పక్షాన దేవుడు న్యాయం గద్దించాలి ఎదుటి వ్యక్తిని. నువ్వు నిలబడట్లా, నువ్వు మాట్లాడేదానికి మాట్లాడు. దేవునుడు ఒకరు నిన్ను మాట్లాడమంటే మాట్లాడు, ఒకరు నిన్ను మాట్లాడద్దంటే ఆగు. అలా ఆగి తెలుసుకొని ఏది దేవుని చిత్తమో తెలుసుకొని బిడరా. అలా ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన్ని దిగి రావాలి. దేవుడు దిగి రావాలంటే మనం ఏం చేయాలి? దైవికమైన భయాన్ని కలిగి ఉందాం మొదటిది. రెండవది, అబ్రహాం విషయంలో దేవునికి భయపడేవాడు కనుక మరుగైన విషయాన్ని, జరగబోయే ప్రమాదాన్ని, తన సహోదరుని కుటుంబంలో సోదొమ పట్టణాల్లో అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, ఈ విషయమై అబ్రహాంతో చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. ఆ భయం ఏం చేసింది? దేవుని భయపడే వ్యక్తి జీవితంలో రెండవ ఆశీర్వాదం ఏంటిదంటే, ఏంటిదంట? మరుగైన విషయాన్ని, మరుగైన సంకల్పం, మరుగైన సంకల్పం నీకు బయలుపరచబడాలని చెప్పంటే, మరుగైన రహస్యం నీకు తెలియపరచబడాలని చెప్పంటే బిడరా, దేవునికి భయపడు, దేవునికి భయపడే వ్యక్తిగా మారుదాం. ఇంకా దేవునికి భయపడటం వల్ల అబ్రహాము స్నేహితునిగా మారాడు. దేవునికి స్నేహితునిగా మారుస్తూ వచ్చింది దైవ భయము. కాబట్టి ఇటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతున్నావా బిడరా? ఆ దైవికమే భయం ఉంది కాబట్టి ఎక్కడ యుద్ధం చెయ్యాలి, ఎక్కడ యుద్ధం మానాలి తెలుసుకోగలిగాడు. అటువంటి కృపతో మనం ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదు మనకు తెలియదు. దేవుడే అటు కృపతో, ఆ మెలకుతో, ఆ దైవికమైన భయంతో మనల్ని మన కుటుంబాన్ని నింపి నడిపించును గాక. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. పరిశోధించి నీ కాయసకరమైన మార్గ
తొలగించుము నిత్య మార్గములో నన్ను నడిపించుము దేవన హృదయము. మోకలు మీరు ముగింపు ప్రార్థన పెద్ద మోకలు. కాయసకరమైన మార్గం తొలగించుము నిత్య మార్గములో నన్ను నడిపించుము దేవన హృదయమును పరిశోధించి మోకలు మీకు ముగింపు ప్రార్థన. బయట లోనకు వచ్చాను, బయట తమ్ముళ్ళకి లోనకు వచ్చాను అయ్యా. నిత్య మార్గములో నన్ను నడిపించుము మునుపే నీవు నా మనసును నీవు దయించి దేవా పూలం నీవు మునుపే నీవు నా మనసును ఎంత దయించి దేవా శుద్ధ హృదయము నాలో కలిగించుము స్థిర మనసును నూతనంగా సృష్టించుము హృదయము నాలయా నాలో పుట్టించయ్యా దయ భయం లేదయ్యా నాలో ఉపయోగిస్తున్నానయ్యా, నా కుటుంబానికి తిట్టానికి తాగటానికి ఉపయోగిస్తున్నానయ్యా. అయ్యో క్షమించయ్యా, స్వయం చిత్తమును మాని నీ పూర్ణ చిత్తం చేయ నేర్పించుము దేవాయా. సొంత మార్గం విడిచి స్వయం చిత్తమును మాని నీ పూర్ణ చిత్తం చేయ నేర్పించుము దేవా. నా మార్గములకు నీ వాక్యం దీపమై నీ సత్య మార్గంలో నన్ను నడిపించుము. నా మార్గములకు నీ వాక్యం దీపమై నీ సత్య మార్గంలో నన్ను నడిపించుము. నా హృదయమును పరిపూర్ణ ప్రేమతో నింపి శ్రమలలో సంతోషింప కృపానీయము దేవాయా. అయ్యా నీ భయపడే వాటికి చెయ్యయ్యా, శ్రమలలో సంతోషింప కృపానీయము దేవా. సర్వము మేలుకే అని తలంచేదా సనుగులు సంశయములను నే మానేదా. సర్వము మేలుకే అని తలంచేదా సనుగులు సంశయములను నే మానేదా. నన్ను కరుణించు తండ్రి కొరతలు క్షమించుము నిందరహితునిగా నన్ను మార్చుము దేవా. నన్ను కరుణించు తండ్రి కొరతలు క్షమించుము నిందర
నన్ను మార్చుము దేవా, ప్రాణాత్మ శరీరమును పూర్ణపరచి ప్రభువాని రాకడలో నన్ను చేర్చుము. ప్రాణాత్మ శరీరమును పూర్ణపరచి ప్రభు కడలో నన్ను చేర్చుము. దేవన హృదయమును పరిశోధించి ఆయసకరమై మార్గం కలిగించుము. నిత్య మార్గములో నన్ను నడిపించుము. దేవన హృదయము ఆయసకరమై మార్గం కలిగించుము. నిత్య మార్గములో నన్ను నడిపించుము అయ్యా. ఆయాస్కర్య మార్గంలో ఉండొద్దు అయ్యా, నన్ను వేరు చేయి నాయన. ప్రత్యేకమైన జీవితంలోకి అయ్యా అగ్ని దిగి వచ్చినప్పుడు నాయన, నాయన అగ్ని నాలుకలుగా అగ్ని నాలుకలు విభాగింపబడినట్టు విభాగించయ్యా. లోకంలో నుంచి శరీరాశి నుంచి తొందరపడే మాటల నుంచి సనుగుల నుంచి సంశయాల నుంచి నన్ను వేరు చేయి తండ్రి. నీ భయంతో నన్ను నింపయ్యా. నీకు భయపడాలి మాట్లాడటానికి చెల్లి తమ్ముడా భయపడు, దేవునికి భయపడి నోరుకి అరవద్దు. మాట్లాడమన్న కాడ మాట్లాడు, వద్దన్న కాడ మౌనం ఉండు అయ్యా. మా గురించి నిలు మోకల గురించి ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఆలోచించండి ఒకసారి, ఆత్మీయ జీవితంలో భయపడమని చెప్పి అక్కడ భయపడు బిడ్డరా. మాట్లాడమన్న కాడ మాట్లాడు, నీకు ఆ మెలకు తెచ్చుకో. అడుగు దేవుణ్ణి, దేవునికి భయపడితే ఆ మరుగైన విషయాన్ని తెలియజేస్తాడు, ఆ రహస్యాన్ని బయలుపరుస్తాడు. భయపడిట్లో ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. భయపడిట్లో దేవుడే నీ పక్షాన్ని దిగొచ్చి మాట్లాడతాడు. దేవుడే నీ పక్షాన్ని దిగొచ్చి మాట్లాడతాడు. నువ్వు భయపడితే యుద్ధం చేస్తావు, శత్రువుతో పోరాడతావు, శత్రువుతో పోరాడతావు. దేవుని భయపడితే పోరాడే కృపిస్తాడు దేవుడు. దేవుని భయపడితే మరుగైన విషయం, మరుగైన విషయాలు బయలుపరచబడతాయి. రహస్య విషయాలు బయలుపరచబడతాయి, రహస్య విషయాలు బయలుపరచబడతాయి. నాలుగోది దేవునికి స్నేహితునిగా మారుస్తాయి. దేవునికి స్నేహితుడిగా మారుస్తాడు. ఆయనకి స్నేహితురాలువేనా, సైతాని స్నేహితురాలువా? ఎవరికి నువ్వు సావాసం, ఎవరితో ఉన్నావు? ఈ నాలుగు ఆశీర్వాదాలు నీలో నాలో నింపడుతూ రావాలి. దేవునికి భయపడదాం, దేవునికి భయపడు, నీ పక్షాన్ని దిగొస్తాడు. దేవునికి భయపడు, దేవునికి భయపడు, దేవునికి భయపడు. మరుగైన విషయాలు బయలుపరుస్తాడు, మరుగైన విషయాలు బయలుపరుస్తాడు. దేవునికి భయపడు, యుద్ధం చేసే వ్యక్తిగా ఉంచుతాడు, యుద్ధం చేసే వ్యక్తిగా నిలబెడతాడు, పోరాడే వ్యక్తిగా చేస్తాడు, పోరాడే వ్యక్తిగా చేస్తాడు. దేవుని భయపడు, మరుగైన విషయం, మరుగైన విషయం. ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకొని బిడరా. ఈ వారం అంతట్లో కూడా మరలా వచ్చే శనివారం వరకు ఈ దైవ భయం నిన్ను ఆవరించాలి. వదిలిపెట్టుకోబాకు, పోగొట్టుకోకుండా కాపాడుకుందాం. ఆ కృపతో నింపినట్లుగా ప్రార్థన చేద్దాం బిడరా. ప్రేరేపించబడుతుంది బిడ్డలు. ఆమేన్. బిడ్డల ప్రార్థన ప్రభు ఆలకించి ప్రార్థనాత్మతో బిడ్డలు నింపినట్లు కృప నియమనేసేనామని స్తోత్రింతుము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపనేసయ్య పరిశుద్ధనామానికి వందనాలు. ఈ ఆరాధన కలిగిన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను. మాకు కాదయ్యా, నాకు కాదయ్యా, మీకు ఆరోపిస్తున్నాం. ఇన్న మాటల ప్రకారం జీవించి వారినిగా చేయండి. వినేవారు ఉండొద్దు. మా తండ్రి, మిమ్మల్ని కూర్చుని భయం మాలో ఉందో లేదో పరీక్షించుకొని పరిశీలించుకొని నీ భయం గలవారికి మేము బ్రతకాలి తండ్రి. నీ సన్నిధిలో భూమి మీద ఉన్నప్పుడు దాన్ని కనుపరచాలి తండ్రి. గొప్పవారు సైతం కూడా తండ్రి సహవాసంలో అబ్రహాము రాజువలే ఉన్నాడు అయ్యా. రాజువలే ఉండి మీ మాటకి ఎంతో విధేయత చూపిస్తూ వస్తున్నాడు ప్రభువా. మీకు భయపడుతూ వస్తున్నాడు కనుకని ఎక్కడ యుద్ధం చేయాలనో, యుద్ధానికి ఎక్కడ పోరాడాలో శత్రువుతో ఎక్కడ ఆగాలో మీరు నేర్పిస్తూ వచ్చారు కనుకని 14 అధ్యాయంలో తన సహోదరుని తమ్ముడి యొక్క భార్య బిడ్డను రక్షించడానికి పోరాడగలిగిండు, పోరాడి వారిని కాపాడిండు అయ్యా. తనింటూ తన భార్య బిడ్డలను కాపాడుకోవటానికి, తన భార్యను కాపాడుకోవటానికి మౌనం వహించాడు, మౌనం వహించాడు తండ్రి. నాయన కనుక మీరు దిగొచ్చి కాపాడుతూ వచ్చారో
ఆ కృపతో మా కుటుంబాన్ని ప్రభు విడిపించుకుని వారు ఉంటూ కృపనీ అయ్యా. పరిచర్ విషయంలో, సావాసు విషయంలో అంచెలంచెలుగా ఎదగాలి తండ్రి. కాకితో కబురు పెట్టినప్పుడు బిడ్డలందరూ ప్రతి బుధవారం గుంపులుగా గుంపులు పోగావాలయ్యా అయ్యా. ప్రతి శనివారం గుంపులు గుంపులుగా పోగావాలయ్యా. ఎక్కడ కూటమన్న గుంపులుగా మేము పోగావాలి తండ్రి అయ్యా. మా సహోదరులు నాయన లోకల్ ఉన్న వాళ్ళు ఎంతో ఐక్యత యూనిట్ కలిగి ఉంటున్నారు. వాళ్ళు చూడయ్యా వాళ్ళని కాడికి పోయి మాట్లాడాలంటే ఒక్క గంటలోనే 200 మంది పోగైపోయి చర్చి మీదకి వెళ్ళిపోయినారు. మాలో ఏదయ్యా అటువంటి ఐక్యత? బుధవారం ప్రార్థన అంటే మనకెందుకు ఎవరో పాత్రలు అనుకుంటున్నాం. అలా వద్దు తండ్రి. మేము కూడా ఈరోజు నుంచి బుధవారం మనకు సంఘారాధన ఉంది, మన కుటుంబాలతో బావాలి, ముందే కనపడాలి మందిరంలో, అందరూ ఉండాలి. పలాన చోట గృహకోవడం జరుగుతుంది, పలాన చోట సువార్త మీటింగ్ జరుగుతుంది, అక్కడ మనం అందరం వెళ్ళాలి. అందరం నిలబడాలి అక్కడ, గమ్ముగా ధైర్యంగా నిలబడి అక్కడ దేవుని పని జరిగించాలా, సువార్త ప్రకటించాలా అనే ధైర్యంతో నాయన ఈరోజు నుంచి మేము అలా కలిసి ఐక్యతతో పనిచేయటకు కృపతో నింపి దైవ భయంతో నింపి నడిపింప చేయమని యేసయ్య నామను ప్రార్థించి నిన్ను అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి సహవాసం సమాధాన కృప చేయని మనందరికీ, లోకంలో పరిశుద్ధులకు, ఇప్పుడు ప్రభు రాక పర్యంత వరకు ప్రభుని యేసుక్రీస్తులు అంటుంటే దైవికమైన భయంతో మనందరూ మమ్మల్ందరినీ నింపబడుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక, దీవించబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవికమైన భయంతో ప్రభు మనందరినీ దీవించునుగాక. అందరికి వందనాలు. పెడారా కుటుంబం గురించి.